నందిగిరి నంద్యాల దాని గురించి చెప్పాలంటే, నరసింహారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్ అండ్ ఎప్పటినుంచో నేను ఒక మాట అన్నాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్ లోకి వస్తే నేను మీ ఊరు వచ్చి సపోర్ట్ చేస్తాను. ఎప్పుడూ బ్రదర్ నేను మాట ఇచ్చాను, బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేదు. ఈ 2024 వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఖచ్చితంగా వచ్చి ఒక సినిమ కనపడాలి నా మనసులో. ఈసారి ఎలక్షన్లో ఆయన చెప్పాను, వచ్చాను నేను విజిట్ చేసి గుడ్ విల్ జెస్చర్ కింద బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. లేదు, థ్యాంక్ యూ ఒకసారి నథింగ్ ప్లీజ్ క్యాస్ట్ యువర్ వోట్ రెస్పాన్సిబిలిటీ ప్లీజ్ క్యాస్ట్ యువర్ వోట్ మీడియా ఓన్లీ సార్ ప్లీజ్ ప్లీజ్ క్యాస్ట్ యువర్ వోట్ ఇట్స్ అ వెరీ రెస్పాన్సిబుల్ డే ఫర్ అస్ యాజ్ ఆల్ ఆఫ్ అస్ యు నో ఫర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఐ నో ఇట్స్ క్వైట్ హాట్ బట్ లెట్స్ పుట్ దట్ లిటిల్ ఎఫర్ట్ బికాస్ టుడే ఇస్ ద మోస్ట్ క్రూషియల్ డే ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఫర్ ద నెక్స్ట్ 5 years ఆఫ్ అవర్ లైఫ్. ప్లీజ్ క్యాస్ట్ యువర్ ఓట్ అండ్ ప్లీజ్ ఓట్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ. అవును నాకు ఎందుకో ఈసారి చాలా నమ్మకం ఉంది దట్ లాట్ ఆఫ్ పీపుల్ దెల్ బి అ హ్యూజ్ టర్న్ అవుట్ బికాస్ ఐ థింక్ పీపుల్ ఆర్ ఆల్సో బికమింగ్ మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్ ఇన్ ఆల్ ఏరియాస్. మనకి కిషన్ రెడ్డి కూడా ఓడాకును వినియోగించుకోవడానికి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అల్లర్జున్ ఓడాకును వినియోగించుకున్న తర్వాత ఇంక్ మార్క్ను కెమెరాలకు చూపిస్తూ అందరూ ఓడాకును వినియోగించుకోండి అని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ఓడాకును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చారు. సామాన్యుడిలా ఆయన క్యూలో నిలబడి ఓటాకును వినియోగించుకోవడానికి వెళ్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకుని ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటు ప్రాముఖ్యత గురించి కూడా మాట్లాడారు. మాట్లాడాయన అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మా ప్రతినిధి శిల్ప మనకు అందుబాటులో ఉన్నారు, శిల్పతో మాట్లాడదాం. శిల్ప, ప్రస్తుతం మీరు ఏ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నారు, అక్కడ పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? వాతావరణంలో కొనసాగుతుంది. ఈ జూబ్లీహిల్స్ క్లబ్ లో అనేది ఎక్కువ విఐపీ మూమెంట్ ఉంటుంది. కాసేపటి ఒక హాఫ్ అన్ అవర్ లో మెగాస్టార్ చిరంజీవి మొదటిగా, అదే విధంగా రామ్ చరణ్ కూడా ఇక్కడ ఓటాకు వినియోగించుకున్నారు. ఇప్పటికే 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఎవరైతే ఇప్పటికే ఓటర్లు వచ్చి ఇక్కడ ఓటాకు వినియోగించుకుంటారు. కాసేపటి క్రితం సుమంత్ కూడా ఎవరైతే యాక్టర్ సుమంత్ కూడా వచ్చి ఓటర్ హక్కును వినియోగించుకున్న పరిస్థితి మీకు కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ చూసినట్టయితే ఎక్కువ విఐపీ మూమెంట్ ఉంటుంది. ఎందుకు కాసేపటికే మాక్ పోలింగ్ అనేది పూర్తయింది. అనంతరం ఏదైతే ఈ ప్రక్రియ అంటే పోలింగ్ సంబంధించిన ప్రక్రియ అనేది కొనసాగుతుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఇది సెగ్మెంట్ లో ఇక్కడ ఓటు జరగనుంది. మొత్తం మీద ప్రశాంత వాతావరణంలో ఈ ఓటింగ్ పోలింగ్ అనేది జరుగుతుంది. మనం గుజరాత్ లో చూసుకుంటే మొత్తం భారీ భద్రత నమ్మ పోలింగ్ అనేది జరిగే విధంగా లోపలికి ఏవైతే ఐడి చూసుకుంటున్నాయి లోపలికి అలో చేసే విధంగా అలో చేస్తున్నారు. మా ఓటు హక్కు వినియోగించుకొని కూడా ఇప్పటికీ ఇంకా టైం గడిచే కొద్దీ ఇంకా ఏదైతే తాకిడి అని పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎక్కువగా కూడా ఈ 8 o'clock లోపే ఎవరైతే విఐపీ ముందు ఉంటుందో ఈ 8 o'clock లోపే వాళ్ళ ఓటు హక్కు